హాయ్ అన్న వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఏపీ లవర్ గేమింగ్ అన్న సో నేనైతే మీరు చూశారు కదన్న పోకర్ ఎంపీ ఫార్టీ అయితే రిటర్న్ బ్యాక్ అని చెప్పి వచ్చింది అండ్ నేనైతే వీడియో చేశాను నాకు టూ బ్లూ ప్రింట్స్ అయితే వచ్చినాయి అండ్ ఎయిట్ ఎవల్యూషన్ స్టోన్స్ ఆర్ సంథింగ్ అన్న సో దాన్ని నేను ఎక్స్చేంజ్ చేసేద్దాము అనుకున్నా బట్ ఏంటంటే నాకు ఎల్లు అంటే చాలా ఇష్టం బ్రో సో అందుకని చెప్పేసి దాన్ని ఉంచాను అండ్ ఈరోజు రేపు మళ్ళీ దాన్ని క్లియర్ వీడియో అయితే పెడతానన్నా సో అలాగే మీకు నేను ఎన్నుకో ఒక వీడియోలో అయితే క్లియర్గా అనౌన్స్ చేశాను అన్న మన ఛానల్లో కనుక వన్ పాయింట్ ఇట్ మీన్ ఫోర్ పాయింట్ త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే కనుక ఒకరికైతే నేనైతే పోకరిస్తానన్నా అని చెప్పాను బట్ మీలో అయితే ఎవరు ఇట్ మీన్ ఎలా చెప్పాలో అంటే సో చేశారన్న చాలామంది ట్రై చేశారు అండ్ చేయలేదు కొంతమంది అయితే ఎన్నికలేచి ఇవ్వడేమో అనుకొని అండ్ నేను దాంట్లో కూడా చెప్పానన్నా మా ఫ్రెండ్కి ఒకరికి అయితే నేనైతే చేస్తాను అని చెప్పేసి సో నేను మా ఫ్రెండ్స్లో మీను ఉంటారు కదా సో మహి జషు అండ్ ఓంకార్ అన్న సో వీళ్ళందరినీ ఎవరికైనా ఒకరికి ఇద్దాం అనుకున్నా బట్ ఏంటంటే ఇతను ఉన్నాడు కదా రాయ్ గోపి తెలుసు కదా సో అతను ఏంటంటే నాకు ఇవ్వు నేను ఇక్కడే ఉన్నాగా నాకు ఇవ్వు అన్నాడు సర్లే అని చెప్పేసి ఇంకా సో అతని అకౌంట్లో అయితే నేను వన్ థౌజండ్ డైమండ్స్ అయితే చేశాను బట్ లక్కీ సబ్స్క్రైబర్ అనడానికి ఇతను బాగా కలిసి వచ్చాడు బ్రో ఏంటంటే నేనైతే పాకర్ అన్నాను సో ఏ పాకర్ చెప్పలేదు సార్ నేను చెప్పి ఒక వన్ థౌజండ్ అట్లీస్ట్ ఒక బ్లూ ప్రింట్ వస్తే ఏదో ఒకటి తీసేద్దాం అని చెప్పేసి అయితే ఒక వన్ థౌసండ్ చేశాను బట్ ఇక్కడ ఏం జరిగిందని చూడొచ్చు అన్న ఫస్ట్ స్పీన్లో అయితే వచ్చింది ఎలా వచ్చిద్దో ఏం చేస్తా వచ్చిద్దో మీకైతే క్లియర్గా చూపిస్తామన్నా సో చూస్తూ ఉండండి ఈ వీడియో అండ్ దీంట్లో అయితే ఎటువంటి గివ్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు అన్న సో ఎలా చేయాలో ఇట్ మీనా మీ దగ్గర ఒక వన్ ఎయిటీ డైమండ్స్ ఉన్నా సార్ బ్లూ ప్రింట్ ఎలా రావాలో తెలుసుకోవాలి అనుకుంటే గనకైతే చూడవచ్చు అన్న సో అదే విషయం అండ్ బీజం బాగుంటుంది అనుకుంటున్నా పక్కన పిచ్చుకులు అరుస్తున్నాయి లాల్ సో అదే విషయం అండ్ నేనైతే నేమ్ మార్చాను అన్నా అది వీఎల్జీ లవా వైట్ అని ఉండదు లవా అది త్వర అని ఉంటుంది అన్న అండ్ మన గిల్డ్ నేమ్ కూడా మార్చేస్తున్నామన్నా మన గిల్డ్ విఎల్జీ ఆర్మీ అని ఉంది కదా సో దాన్ని చేంజ్ చేసి కొత్త గిల్డ్ నేమ్ మారుద్దాం అంటున్నారు గిల్డ్ మేట్స్ అండ్ గిల్డ్ లీడర్ కూడా సో అన్న త్వరగానే అండ్ సో చూడొచ్చు అన్న పోకర్ ఎంపీ వాటి చాలా ఈజీగా అంటే ఈజీగా అయితే ఎవరికి రాదన్న సో లక్కీ సబ్స్క్రైబర్ అంటే సో ఇతనికి లక్ ఉందనుకుంటా సో నేను ఏంటంటే సరేలే మనవాడేలే చేశానులే అని చెప్పి చేశాను బట్ అతనికి ఒక స్పిన్లోనే వచ్చేసింది అన్న పోకర్ ఇట్ మీన్ బ్లూ ప్రింట్ అన్న మీరు ఒకసారి చూడవచ్చు క్లియర్గా ఉంటుందన్న వీడియోలో కూడా దేంట ఎంతసేపు పెట్టాను అది దీన్ని ఏమనుకోకండి ఎప్పుడు ఇట్ మీన్ ఇది ట్రాన్సాక్షన్ చాలా లేట్ అయింది నెట్ స్లో అవ్వడం వల్ల సో అయిపోయి చూసుకోవచ్చు సో రాయి అయితే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ డైమెన్షన్ని అంట సో గేమ్ ఖరీదులోనే చేసుకున్నాను అన్న బోనస్ వస్తాయి అండ్ సో అతనికి అయితే బ్లూ ప్రింట్ వచ్చింది అండ్ గ్లూ వాల్ వచ్చింది అండ్ లూట్ బాక్స్ క్రియేట్ ఉంటుంది కదన్న దాన్ని ఏమంటారు మరి అది కూడా వచ్చిందన్న సో మూడు వచ్చినాయి అతనికి సో అందుకే నేను చెప్పేది లాస్ట్ టైం టాప్ అప్ ఈవెంట్ చేయింది కూడా అందుకనే సో అంటే టైం ఉన్నప్పుడు సో దీనికి దానికి లింక్ ఉన్నప్పుడు చేయండి బ్రో అనవసరంగా అయితే చేసుకోకండి నేను చాలామందికి చెప్పాను అది విషయం నేను చూడవచ్చు అన్న సో సో అన్న మీరేం చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఉంటుంది కదా సో మొత్తం ఏంటంటే నువ్వు పెట్టండి అన్న ఇట్ మీన్ ట్రై చేశానన్న సో వర్క్ అయింది సో అందుకని అయితే నేను చెప్తున్నాను నా దానికి ట్రై చేయాల నా దాంట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ పోయినాయి సో మీరు అలా ఎవరు పోగొట్టకపోవద్దు అని అయితే చెప్తున్నాను సో మళ్ళీ డైమండ్స్ పోయినాయి కానీ మనీ వేస్ట్ అన్న సో ట్రై చేయండి అని అయితే పంతంతో చేయకండి ఎవరైనా ఇట్ మీన్ రూమ్ మ్యాచ్స్ ఆడే వాళ్ళు వీళ్ళకి ట్రై చేసుకుంటున్నా అండ్ నేను ఇంకొకరికి ఇద్దాము అనుకుంటున్నా బట్ వద్దులేండి మనకి ఎలాగో సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు ఎవరు సబ్స్క్రైబర్స్లో నుంచి మళ్ళీ మిమ్మల్ని నేను ఎందుకులని వద్దులేండి సో ఇతను మాత్రం మా ఫ్రెండ్ అన్న చెప్తున్న తర్వాత నువ్వేంటి మీ ఫ్రెండ్కి ఇచ్చావు అనుకో మాకనే నేను అది చెప్తున్నా అని ఇతను మా ఫ్రెండే మీకు కూడా తెలుసు సో నేను చెప్పాను కదా అయితే కనుక ఇస్తాను లేదంటే మా ఫ్రెండ్స్లో ఎవరిని పిక్ చేస్తానని చెప్పి ఇతను ఎవరు కావట్లేదు సో అందుకే వీటికి ఇచ్చేసాను అనమాట పోకర్ మామూలుగా ఉండదు ఎల్లో పోకర్ కావాలంట పోకర్ తీస్తా అన్నాక నాకు ఎల్లో పోకరే అన్నాడు నేను పోకర్ అన్నాను ఎల్లో పోకర్ తీస్తానైతే ఏం చెప్పలేదన్న సో చూడండి అన్న ఇక్కడ మాత్రం భలే ఉంటుందిలేండి వన్ ఎయిటీ డైమండ్స్కి వచ్చేసింది బ్రో బ్లూ ప్రింట్ కామెడీ ఆయనయితే ఆనందానికి అర్థం లేవు నాకు వన్ ఎయిటీకి వచ్చేసింది ఇంకా డైమండ్స్ ఉంటాయి కదా ఇంకా వస్తుంది సో మరి ఎన్ని బ్లూ ప్రింట్స్ వచ్చినాయో మొత్తం తెలియాలి అంటే మాత్రం వీడియో ఎన్ని వరకు చూడాలి అండ్ ఏ బ్లూ ప్రింట్ ఇట్ మీన్ ఏ కానీ తీసానో తెలియాలన్నా ఎన్ని వరకు చూడండి అన్న అండ్ ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు బ్రో ఎందుకు నాకు అర్థం కావట్లేదు గివ్ వేసి ఇస్తున్నాను టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నాము ఒకవేళ నేను స్ట్రీమ్ చేయకపోతే జష్ బ్రోకి ఇచ్చి ఛానల్ మొత్తం ఇచ్చేసి జస్విన్ చేయమంటున్నాను బట్ మీరైనా ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు అండ్ తమ్ముడు హర్ష ఒక ట్వంటీ డేస్ వెయిట్ చేయి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నావు చూస్తున్నాను చూస్తా చూస్తా ఎప్పుడు ఉంటుంది నీకు నీ నెంబర్ పెంచేమన్నా నువ్వు చేయట్లేదు వెయిట్ చేస్తున్నాము నీ నెంబర్ దొరకాలి తమ్ముడు నీకు ఉందలే రెడీగా ఉండు ఒక ట్వంటీ డేస్లో నేను మంచి పనిలో ఉన్నా ఇప్పుడు అది అయిపోయిన తర్వాత చెప్తాను ఈ సంగతి ఏదో అన్నామంట ఎవరికి పడితే వాళ్ళకి మామూలుగా ఫోన్ అంట కొంచెం లిమిట్స్లో తమ్ముడు నీ ఏజ్కి సంబంధించిన మాటలు మాట్లాడు నీ అకౌంట్ తీసుకోవడానికి మాకు అంత అయితే ఏం లేదు మా దగ్గర చాలా అకౌంట్స్ ఉంటాయి అందుకలే మింగుతున్నా సో అదన విషయం మీరు ఏదన్నా అనే ముందు కొంచెం ఆలోచించుకోండి తిడుతున్నారు నెగిటివ్ కామెంట్స్ ఒకసారి మమ్మల్ని అనే ముందు ఇప్పుడు మీరు అమ్మని అంటున్నారు మీకు కూడా అమ్మలు ఉంటారు గుర్తుపెట్టుకోండి మేమంటే బాగోదు ఎందుకులే ఎందుకులో అనే కొద్దిగా ఇది ఉంటుందన్న సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పేసి మేము ఛానల్ పెట్టుకుని దేనికంటే సంథింగ్ ఎంటర్టైన్ చేద్దాము లేదా గేమ్ నేర్చుకుందాము నేర్పిద్దాము అని చెప్పేసి కానీ మీరు ఎవరో వచ్చి ఏదో ట్రోల్ చేస్తే ఊరుకోరు అని ఎక్కడ ఎవరు ఎవరు గుర్తుపెట్టుకోండి అండ్ బాలో ఛానల్ కూడా అలాగే చేస్తున్నారు సో చూసుకోండి బ్రో మిమ్మల్ని ఏం చేశాడు ఆ బాలు అని చిన్నవాడు అతనికి ఏం తెలిసేదో జస్ట్ అలా కా ఇది ఎలాగో లాక్డౌన్ అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేసేవాడు ట్రై చేస్తున్నాడు సో వెళ్ళి నెగిటివ్ కామెంట్స్ పెడతారు మరి దేనికి పెడతారు నాకు అర్థం కాదు మీకు ఏమన్నా వస్తుందా నెగిటివ్ కామెంట్ పెడితే అతను పని అతను చేసుకొని వచ్చేదానికి సో చూడండి అన్న బాలు వన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి పాపం నుంచి టూ కేనే ఉందంట త్రీ కే అన్న కొంచెం ఫాస్ట్గా బాలు గేమింగ్ జోన్ ఉంటా అని అన్న ఛానల్ ఏం వచ్చేసరికి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా బాల్ అని కూడా పోకర్ కావాలంట నేను ఇద్దామనుకున్నాను బట్ ఇతను అడుగుతున్నాడని చెప్పి తనకి ఇచ్చేసాను సో మీరు మీరు ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే కనుక అతను ఏమంటే పాపం తనకి కూడా చాలా ఇష్టం అంటే అడుగుతున్నాడు పోకర్ అని చెప్పేసి తాము పెడుతున్నాడు కమ్యూనిటీ పోస్ట్లో పెడుతున్నాడు కొంచెం చూడండి బ్రో అండ్ అన్న ఇంకోటి చెప్పడం మర్చిపోయిన టీమ్ లవా గేమింగ్ అని చెప్పేసి మన ఇట్ మీన్ ఒక ఛానల్ ఉంటుందన్న సో ఎవరికైతే ఎక్కువ రూమ్స్ ఇంట్రెస్ట్ ఉంటాయో సో దానిలో జాయిన్ అవ్వండి అన్న ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అన్న అనుకోండి బికాజ్ ఏంటంటే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు సో టీమ్ లవా అన్న ఏజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఉంటుంది అంటే చాలా పెద్ద అయినమాట ఆయన బట్ నన్ను లవ లవా అన్న అని పిలుస్తాడు నా ఏజ్ సెవెంటీన్ సో చూడండి ఎంత మర్యాద ఇస్తాడో సో చూడండి అన్న అతని ఛానల్లోకి వెళ్ళంట సో నువ్వు నువ్వు అంటున్నారు అంట అన్న నువ్వు ప్రో అయితే సర్లే అన్న మేము నువ్వు అయితే నేర్చుకుంటాం కదా అన్న సో నువ్వు ప్రో అని అందరికీ తెలియవసరం లేదు నుంచి మాకు చెప్పవసరం లేదు బ్రో సో చూసుకోండి అన్న ఏదైనా మాట్లాడే ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది సో కొంచెం పెద్ద చిన్న ఆలోచించండి బ్రో ఏదైనా తిట్టే ముందు ఏం ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నారు చదువుకుంటున్నారు కదా కొంచెం అర్థం చేసుకోండి అన్న ఏం చేస్తారు ఏంటో ఏం అర్థం కాదు మరి నా ఒక ఛానల్ అని కాదు నేను చాలా ఛానల్స్లో చూస్తున్నాను మా బాలు అదే అంటాడు లవా బ్రో ఏంటి బ్రో ఇలా అసలా అని అండ్ టీంలో అన్న పెద్ద ఆయన ఏజ్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి బ్రో తెలుసుకోండి ఇంకా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తెలుసుకుంటారన్న సో నేను వీడియో చెప్పేసి ఏం చేసే వచ్చాను బట్ అట్లా చెప్తే మీకు తెలియాలి కదా సో దీంట్లో అయితే అన్న ఒక ఒక ఒకటి వచ్చింది బ్రో బ్లూ ప్రింట్ అండ్ స్టోన్స్ కోసం ఇంకా వెయిటింగ్ సో త్రీ స్టోన్స్ ఉన్నాయి అండ్ ఒక బ్లూ ప్రింట్ ఉంది సో డైమండ్స్ మొత్తం స్పిన్ చేసేసానన్నా అండ్ మీకు కూడా ఇద్దాం అనుకుంటున్నా కానీ అవి ఎవ చూద్దాంలేండి సో అది విషయం అండ్ ఛానల్ ఇంకా కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అండ్ నెగిటివ్ని అయితే స్ప్రెడ్ చేయకండి బ్రో ఏదన్నా చేసే ముందు కొంచెం ఆలోచించుకొని చేయండి మీరు ఎట్లా పెడితే అట్లా మాట్లాడకండి అన్న ఇప్పుడు మేము మాట్లాడాలి అనుకుంటే కనుక మాట్లాడవచ్చు అన్న చాలా మంచిగా మాట్లాడుతూ మాకు కూడా తెలుగు బాగా వచ్చన్న కానీ ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పి మేము మీరు అన్నదే మేము అంటే సో నీకు నాకు తేడా ఉండదు కదన్న సో ఆలోచించండి సో నేను అందరినీ అంటలేదన్న కొంతమందిని అంటున్నారు అనేది కూడా చాలా చిన్నపిల్లలు బ్రో వాళ్ళే వచ్చేసి ఒక మహితి ఒక టెన్త్ ఆర్ నైన్త్ అంట వాళ్ళకి మరి అన్నీ ఎలా వస్తున్నాయో ఏంటో నాకైతే ఏమర్థం కావట్లేదు కొంచెం జాగ్రత్తగా మాట్లాడినన్న కొంచెం అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను నేను వచ్చేసి ఇవన్నీ చేసి స్పామ్ చేసి వాళ్ళ వాచ్ అవర్స్ అవ్వట్లేదు వాళ్ళందరికీ మోడ్ చేస్తున్నారు ఎన్ని అన్నెసెసరీ థింగ్స్ బ్రో కొంచెం ఆలోచించి చేయండి అన్న ఏం చేసినా అండ్ జాగ్రత్త అందరికీ అండ్ బాలు బ్రో చూడు కొంచెం ఆ ఛానల్ అండ్ టీంలో అన్న వీడియో కనుక చూడు నాకు తెలిసి మ్యాక్సిమం ఒకవేళ చూస్తే కనుక చూసుకోండి జాగ్రత్తగా అండ్ మామూలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు గివ్ మాత్రం కొంచెం గట్టిగా ఇస్తామని అండి మామూలుకి అండ్ అంతే అన్న అండ్ టోర్నమెంట్స్ వచ్చేసరికి చేద్దామా దాన్ని ఆలోచిస్తానమ్మా అని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్స్టాలో మెసేజ్ చేయండి మా టీం ఇంకా రెడీగానే ఉంది బ్రో ఇంకా ఆడతాము అని చెప్పేసి ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అంటే గనుక ఆపేయండి అన్న సో అంతే విషయం అండ్ ఇతనికి అయితే రెడ్ పాకర్ ఇచ్చేవాడినే బట్ ఏమన్నాడంటే లవా చేయకుండా నేను మిగిలిన నేను చేసుకుంటా అన్నాడు సరేలే నేను వదిలేసా అన్న సో అంతే అన్న అందరికీ టేక్ కేర్